వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మల్ల యోధుల పోరాటం మరో దశకు చేరుకుంది. న్యాయం కోసం కుస్తీ వీరులు చేపట్టిన ఆందోళనలు స్ఫూర్తిమంతంగా కొనసాగుతున్నాయి. ఆటలో విజయం కోసం ఎంతలా ప్రయత్నిస్తారో అదే కసితో తమ డిమాండ్ల సాధనకు అలుపెరగని పోరాటం చేస్తూ తమ వీరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. కుస్తీ వీరుల పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. మేము సైతం అంటూ మద్దతుగా నిలుస్తున్నారు. స్ఫూర్తిదాయకంగా మల్లయోధుల పోరాటం. పట్టువేడకుండా కొనసాగుతున్న ఆందోళనలు. ఒకవైపు ఉద్యోగం, మరోవైపు సత్యాగ్రహం. దేశ రాజధాని ఢిల్లీలో మల్లయోధులు చేస్తున్న ఆందోళనలు మరో దశకు చేరుకున్నాయి. ఎన్నాళ్లు జంతర్ మంతర్ వద్ద దీక్షా శిబిరం ఏర్పాటు చేసుకుని ధర్నాలు చేసిన మల్లయోధులు ఇప్పుడు సత్యాగ్రహ దీక్షతో పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఒకవైపు కేంద్రంతో చర్చలు జరుపుతూ తమ డిమాండ్లు సాధించే వరకు వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెబుతున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధిస్తున్నట్లు ఓ మైనర్తో సహా ఏడుగురు కుస్తీ వీరులు ఏప్రిల్ 23 నుంచి ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్నారు. ఇన్నాళ్లు రెజ్లర్ల ఆందోళనలను లైట్గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వారితో చర్చలకు ముందుకొచ్చింది. సుమారు 45 రోజులుగా అలుపెరగని పోరాటం చేసిన రెజ్లర్లు ఒక విధంగా విజయం సాధించినట్లే చెప్పొచ్చు. అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెంచడంతో కేంద్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి అమిత్ షా కుస్తీ వీరులతో చర్చలు జరిపారు. బ్రిజ్భూషణ్ పై నిష్పాక్షికంగా విచారణ జరిపిస్తామని మాటిచ్చారు. గత శనివారం హోంమంత్రి అమిత్ షాతో చర్చలు జరిగాక రైల్వేలో విధుల్లో చేరిన రెజ్లర్లు బుధవారం కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్తో చర్చించారు. రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని మల్లయోధులు చేపట్టిన ఆందోళన దేశంలో సంచలనం సృష్టించింది. ఉత్తరప్రదేశ్ బీజేపీలో శక్తిమంత నేతగా గుర్తింపు ఉన్న బ్రిజ్భూషణ్పై చర్యలకు పోలీసులు తటపటాయించారు. ఆధారాలు లేవంటూ కేసు నమోదు చేయకుండా రెజ్లర్ల ఫిర్యాదును కొద్ది రోజులు తొక్కిపెట్టారు. పోలీసులు సహకరించకపోవడంతో రెజ్లర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు ఆదేశంతో 2 FIR లు నమోదు చేసిన పోలీసులు బ్రిజ్భూషణ్ను విచారించేందుకు ఢిల్లీ ఉత్తరప్రదేశ్లోని బ్రిజ్భూషణ్ స్వస్థలం గోండాలోని ఆయన నివాసాలకు వెళ్లారు. బ్రిజ్భూషణ్ అందుబాటులో లేకపోవడంతో ఆయన అనుయాయులను అనుచరులను విచారించారు. స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. పోలీసులు బ్రిజ్భూషణ్ ఇంటికి వెళ్లడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కేంద్ర ప్రభుత్వంపై రెజ్లర్లు తెచ్చిన ఒత్తిడితో విచారణలో కదలిక వచ్చిందనే చెప్పాలి. 45 రోజుల ఆందోళనల్లో రెజ్లర్లు చూపిన పోరాట స్ఫూర్తే ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. అపజయాలకు కుంగిపోకూడదు, ఓటమి వెంటనే విజయం పలకరిస్తుంది. ఈ స్ఫూర్తి క్రీడాకారుల్లో ఎక్కువ. ఎన్నిసార్లు ఓటమి ఎదురైనా విజయం సాధించే వరకు, పతకం కొట్టే వరకు అలుపెరగకుండా పోటీ పడటం క్రీడాకారుల నైజం. ఇక్కడ కూడా అదే తెగువ ధైర్యం, సాహసం ప్రదర్శించారు రెజ్లర్లు. మిగతా క్రీడా సంఘాలు, పెద్ద పెద్ద ఆటగాళ్లు మద్దతుగా నిలవకపోయినా, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, రైతు సంఘాల నేతలు వచ్చి అండగా నిలిచినా పొంగిపోలేదు, కొంగిపోలేదు. న్యాయం కోసమే పోరాడారు. రాజకీయ నాయకులొచ్చి కేంద్రంపై విమర్శలు గుప్పించినా రెజ్లర్లు మాత్రం సంయమనం కోల్పోలేదు. రాజకీయాలు వేరు, తమ పోరాటం వేరుగానే చూశారు. నేతలొచ్చి అండగా ఉంటామంటే ధన్యవాదాలు చెప్పి ఓ దండం పెట్టారే గాని కేంద్రంపై ఎక్కడా ఎప్పుడు రాజకీయ విమర్శలకు దిగలేదు. అంతేకాదు, తాము ఓ శక్తిమంతమైన ఎంపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామనే విషయాన్ని గ్రహించి అంతిమ విజయం వరకు ఓపికగా ఎదురు చూడటానికే ప్రాధాన్యమిచ్చారు. ఎవరు అండగా ఉన్నా లేకున్నా బ్రిజ్భూషణ్పై చర్యలు తీసుకోవాల్సిందే అన్న ఏకైక డిమాండ్తో పోరాడుతున్నారు స్టార్ రెజ్లర్లు వినేష్ ఫోగట్, సాక్షి మలిక్, బజరంగ్ పూనియా. ఈ ముగ్గురు ఛాంపియన్లకు తోడుగా మొత్తం రెజ్లింగ్ క్రీడాకారులు అంతా 23 నుంచి విరామం లేకుండా పోరాడుతున్నారు.
మే 28న ఢిల్లీ పోలీసులు రెజ్లర్ల శిబిరాన్ని తొలగించే వరకు జంతర్ మంతర్ వద్ద నడి రోడ్డుపైనే ఆందోళనలు చేశారు. ఆరు బయట కుస్తీ ప్రాక్టీస్ చేయడం దగ్గర నుంచి వివిధ రూపాల్లో తమ నిరసనలు కొనసాగించారు. చివరకు కొత్త పార్లమెంటు ముందు మహాపంచాయత్ నిర్వహించేందుకు ప్రయత్నించారు. రెజ్లర్ల చర్యతో కేంద్రం సీరియస్ అయింది, కేసులు పెట్టించింది. కేసులతో ఢిల్లీ పోలీసుల నిర్బంధాన్ని ఎదుర్కొన్న రెజ్లర్లు పోరాటాన్ని ఆపలేదు. తమ న్యాయపరమైన డిమాండ్కు పరిష్కారం లభించనందున తమకు గుర్తింపు తెచ్చిన మెడల్స్ను గంగలో కలిపేస్తామని మే 31న హరిద్వార్లో నిరసన తెలిపారు. తీవ్ర ఉద్రిక్తత ఉద్విగ్న పరిస్థితుల్లో రైతు నేతలు నచ్చజెప్పడంతో వెనక్కి తగ్గారు. ఈ మొత్తం ఎపిసోడ్లో మల్లయోధుల సత్యాగ్రహం అభినందనీయం. ఒంటరిగా పోరాడిన తమ లక్ష్య సాధనలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా వారు చూపిన పోరాట స్ఫూర్తి కేంద్ర ప్రభుత్వంలో కదలిక తీసుకొచ్చింది. తమ ఉడుంపట్టుతో ఆటలో నెగ్గినట్టు డిమాండ్ల సాధనకు అదే పట్టుదల ప్రదర్శిస్తున్నారు మల్లయోధులు. గంగలో మెడల్స్ కలిపేస్తామనే హెచ్చరికలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. గత శనివారం హోంమంత్రి అమిత్ షాతోనూ, తాజాగా క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్తో చర్చలు జరిపారు. 6.5 గంటల పాటు సాగిన ఈ భేటీలో ప్రభుత్వం, రెజ్లర్స్ ఓ అవగాహనకొచ్చారు. ఈ నెల 15లోగా వివాదానికి ముగింపు చెబుతామని, అంతవరకు ఆందోళనలు వాయిదా వేసుకోవాలని క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ కోరారు. మొత్తానికి శాంతియుత సత్యాగ్రహంతో తమ పోరాటానికి దేశవ్యాప్త మద్దతు కూడగట్టుకున్న రెజ్లర్లు ప్రభుత్వాన్ని తమ దారిలోకి తెచ్చుకున్నారు. రెజ్లర్ల ఉడుంపట్టుతో కేంద్రంపై పెరిగిన ఒత్తిడి. దేశవ్యాప్తంగా సానుభూతి పొందిన మల్లయోధులు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, గౌరవం తీసుకువచ్చిన మెడల్స్ను గంగలో కలిపేస్తామని రెజ్లర్లు చేసిన ప్రతిజ్ఞ మే 31న హరిద్వార్లో గంగానది ఒడ్డున జరిగిన హైడ్రామాతో రెజ్లర్లకు దేశవ్యాప్తంగా సానుభూతి పెరిగింది. 45 రోజులుగా ఆందోళనలు చేసినా పెద్దగా స్పందన కనిపించినప్పటికీ రెజ్లర్లు ఒలింపిక్ పతకాలు, ప్రపంచ ఛాంపియన్షిప్ మెడల్స్తో హరిద్వార్లో అడుగు పెట్టేసరికి ఉద్విగ్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎంతో చెమటోడ్చి సాధించిన పతకాలు, ప్రభుత్వం అందజేసిన అవార్డులు గంగపాలు చేస్తామని ఉబికి వస్తున్న కన్నీటితో రెజ్లర్లు గంగ ఒడ్డుకు చేరుకోగానే మన పద్మశ్రీలు, ఖేల్ రత్నలకు ఇలాంటి పరిస్థితి దాపురించిందా అంటూ అందరూ సానుభూతి తెలిపారు. చిరకాలం గుర్తించుకోవలసిన పతకాలను తృణప్రాయంగా వదులుకోవడానికి సిద్ధమవడం, ఆ సమయంలో అక్కడి వాతావరణం ప్రతి ఒక్కరినీ కదిలించింది. రైతు నేత రాకేష్ తికాయత్ కలగజేసుకుని రెజ్లర్లకు నచ్చజెప్పి వెనక్కి తేవడంతో ఆ ఎపిసోడ్ ముగిసింది. కానీ అదే ఎపిసోడ్ కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చేలా చేసింది. మే 31న హరిద్వార్ నుంచి రెజ్లర్లు వెనక్కి తగ్గగా అక్కడికి 4 రోజులకు కేంద్రం నుంచి రెజ్లర్లకు పిలుపు వచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈ నెల 4న చర్చలు జరిపిన రెజ్లర్లు తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన ఆపేది లేదని తెగేసి చెప్పారు. హోంమంత్రితో అన్ని విషయాలు చర్చించాక రెజ్లర్లు ఆందోళన విరమిస్తున్నట్లు ప్రసార మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ ప్రకటించారు. బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ను ఫెడరేషన్ అధ్యక్షుడిగా తప్పించాలని, కొత్తగా ఎన్నికలు నిర్వహణతో పాటు లైంగిక వేధింపులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మళ్లీ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలో నంబర్2గా భావించే అమిత్ షా కూడా రెజ్లర్ల డిమాండ్లపై సానుకూలంగా స్పందించారు. ఈ నెల 4 శనివారం ఈ సమావేశం జరగ్గా వరుసగా సోమ, మంగళవారాల్లో పోలీస్ యాక్షన్ కనిపించింది. ఇన్నాళ్లు బ్రిజ్భూషణ్కు వ్యతిరేకంగా ఒక్క అడుగు కూడా వేయని ఢిల్లీ పోలీసులు అమిత్ షా రెజ్లర్ల భేటీ తరువాత ఇటు ఢిల్లీలో, అటు యూపీలో గోండాలో బ్రిజ్భూషణ్ తలుపు తట్టడం రెజ్లర్లు సాధించిన తొలి విజయంగా చెప్పొచ్చు. ఎట్టకేలకు పోలీసుల్లో కదలిక కనిపించడంతో రెజ్లర్లు తమ ఆందోళనలకు మరో రూపమిచ్చారు. ఇన్నాళ్లు రోడ్డుపై బహిరంగ పోరాటం చేసిన రెజ్లర్లు ఆ ప్రక్రియకు ఫుల్ స్టాప్ పెట్టి కేంద్రంపై ఇతర రూపాల్లో ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఆందోళనలకు సారథ్యం వహిస్తున్న సాక్షి మాలిక్తో పాటు బజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్ తమ విధుల్లో చేరారు.
ఈ ముగ్గురు రైల్వేలో ఉన్నతోద్యోగులుగా పనిచేస్తున్నారు. సుమారు 45 రోజుల నుంచి విధులకు సెలవు పెట్టి ఆందోళనలు కొనసాగించిన రెజ్లర్లు విధుల్లో చేరి మరో విధంగా నిరసనలు తెలపాలని నిర్ణయించారు. ఇదే సమయంలో అమిత్ షాతో చర్చల తరువాత కేంద్రం కూడా వేగంగా చర్యలు తీసుకునే సంకేతాలు పంపింది. రెజ్లర్లు అమిత్ షా చర్చలతో కథ ముగిసిపోలేదని, ఈ వివాదానికి శాశ్వత ముగింపు పలకాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ను రంగంలోకి దింపింది. తాజాగా అనురాగ్ ఠాకూర్తో స్టార్ రెజ్లర్లు అంతా చర్చించారు. రైతు నేత రాకేష్ టికాయత్ కూడా ఈ చర్చలకు వచ్చారు. ఈ వారంలో మరోసారి కూడా చర్చలు జరగనున్నాయి. రెజ్లర్లకు పూర్తి న్యాయం జరిగేలా చూస్తామని క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ మాటిచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్ పరిశీలిస్తే రెజ్లర్ల పోరాట స్ఫూర్తిని విశేషంగా చెప్పొచ్చు. ఒలింపిక్స్తో పాటు ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచిన క్రీడాకారులు ఆటలో ఎలాగైతే గెలిచే వరకు పోరాడతారు, ఇక్కడ అదే విధంగా ప్రతిఘటన చూపారు. ఎండ, దుమ్ము, ధూళి వంటివేవి లెక్క చేయకుండా నడి రోడ్డునే రణక్షేత్రంగా చేసుకుని శాంతియుత పద్ధతుల్లో నిరసనలు చేపట్టి పోరాట తెగువ చూపారు. పార్లమెంటు ముట్టడికి వెళ్లే సమయంలో పోలీసులు లాగిపారేసినా చలించకుండా ఆందోళనల్లో ముందడుగు వేశారు. చివరికి తమ డిమాండ్లు వినేందుకు కేంద్రం దిగొచ్చే వరకు పట్టిన పట్టు వదలకుండా పై చేయి సాధించారు.